ఆసియా కప్ కీలక దశకు చేరుకుంది. ఇకపై సూపర్ ఫోర్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సూపర్ ఫోర్కి ఇప్పటివరకు ఏ జట్లు చేరుకున్నాయంటే గ్రూప్ ఈ నుంచి వచ్చేసి భారత్ పాకిస్తాన్, గ్రూప్ బి నుంచి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక జట్లు సూపర్ ఫోర్ చేరుకున్నాయి. సూపర్ ఫోర్లో వచ్చేసి ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏ జట్లు అయితే టాప్ టూలో ఉంటాయో అవి ఫైనల్ చేరుకుంటాయి. సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్లో ఆ రెండు జట్లు తలపడతాయి అన్నమాట. ఈ సూపర్ ఫోర్లో భారత్ పాకిస్తాన్ జట్లు ఇంకోసారి తలపడుతున్నాయి అన్నమాట. ఆల్రెడీ రెండు జట్ల మధ్యన ఒక మ్యాచ్ జరిగినప్పుడు భారత్ వచ్చేసి 5 వికెట్ల తేడా తగిలిచింది. ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షో చేసినాడు, 3 వికెట్లు బౌలింగ్లో, అట్లనే బ్యాటింగ్లో 17 బాల్స్ 33 రన్స్ చేసినాడు అనమాట. మనకి ఆ లాస్ట్ ఓవర్ ఇంకా గుర్తే ఉంటుంది అందరికీ. లాస్ట్ ఓవర్ 7 పరులు చేయాల్సిన టైంలో వచ్చేసి జడేజా ఫస్ట్ బాల్కి అవుట్ అవ్వడం, తర్వాత దినేష్ కార్తిక్ వచ్చి సింగిల్ తీయడము, తర్వాత హార్దిక్ పాండ్యా కవర్స్ మీద ఆడి కవర్స్ మీద ఆడినప్పుడు దినేష్ కార్తిక్ వచ్చేసి రన్ కోసం ట్రై చేస్తాడు, కానీ నేనున్నా కదా నేను కొడతా సిక్స్ అన్నట్లు ఒక ధైర్యం చెప్తాడనమాట. చెప్పి నెక్స్ట్ బాల్ వచ్చేసి కొట్టేస్తాడు సిక్స్. ఇప్పుడు మరోసారి అట్లాంటి ఒక థ్రిల్లర్ మ్యాచ్ని మనకి అందించేందుకు రెండు జట్లు కూడా మరోసారి సిద్ధమైనాయి. భారత్ పాకిస్తాన్ జట్లు సూపర్ ఫోర్లో తలబడుతున్నాయి అన్నమాట. ఈ రెండు జట్లో బలాబలాలను ఒకసారి అనుకుంటే, అంటే ఇంతకుముందు మ్యాచ్లో మనం గెలిచినాం, సో అట్లే అదే ఉందా అంటే ఏమో చెప్పలేం. ఆ టీం కూడా ఆ మ్యాచ్లో లాస్ట్ ఓవర్కి అయితే తీసుకొచ్చింది, వాళ్ళు జస్ట్ 147 రన్స్ కొట్టినా కానీ లాస్ట్ ఓవర్ వరకు జరిగింది ఆ మ్యాచ్. కానీ ఆ తర్వాత కొన్ని పరిస్థితులు అయితే జరిగినాయన్నమాట. ముఖ్యంగా రవీంద్ర జడేజా గాయపడడం, అంటే అతనికి నీ ఇంజురీ అయింది కదా, మళ్ళీ దానివల్ల ఆసియా కప్ నుంచి వెళ్ళిపోయినాడు. సో అది ఒక బిగ్ బ్లో అనే చెప్పాలన్నమాట టీమిండియాకి. ఇది పాకిస్తాన్ కూడా కొంచెము ఫామ్లోకి వచ్చిందా, వాళ్ళ కీలక ప్లేయర్లు అంటే రిజ్వాన్ మంచిగా ఆడుతున్నాడు, తర్వాత ఫకర్ జమాన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చినాడు, తర్వాత షాదబ్ ఖాన్ మన హాంకాంగ్ మీద 4 వికెట్లు తీసినాడు, అట్లనే నవాజ్ కూడా బౌలింగ్, వాళ్ళ బౌలింగ్ కూడా బాగుంది. షాయిన్ షాఫ్రిది ఇంజురీతో టోర్నీకి దూరమైన తర్వాత వాళ్ళ బౌలింగ్ ఇంత బాగుంటుందా అనేది ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ విషయానికి వస్తే, అంటే భారత్ ఎలాంటి ప్లేయింగ్ లెవెన్తో బరిలోకి దిగొచ్చు అనేది ఒకటి మనం అనుకుంటే, హార్దిక్ పాండ్యాకి హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకి విశ్రాంతి ఇచ్చినారు అనమాట, రెస్ట్ ఇచ్చినారు. సో హార్దిక్ పాండ్యా మళ్ళీ బ్యాక్ అయితే వస్తాడు. అట్లనే జడేజా ప్లేస్లో అక్షర్ పటేల్ కానీ లేదంటే దీపక్ హుడా కానీ తీసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఎక్కువ ఛాన్స్ ఉన్నదైతే అక్షర్ పటేల్ని తీసుకుంటారు, ఎందుకంటే జడేజా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెనే, అట్లనే లెఫ్ట్ హ్యాండ్ బౌలరు. అదే టైంలో అక్షర్ పటేల్ కూడా సేమ్ అతనిలానే ఉంటుందన్నమాట. సో అక్షర్ పటేల్ అయితేనే యాప్ట్గా ఉంటాడు అని ద్రావిడ్ అనుకోవచ్చు. ప్లస్ పాకిస్తాన్ స్పిన్ అటాక్ని ఎదుర్కోవాలంటే టీంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉండడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత ఇంకెవరు లేరు, సో అక్షర్ పటేల్ ఉంటే మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బౌలింగ్, టీమ్ బౌలింగ్ అంటే స్పిన్నర్ చహర్ బాగున్నాడు, భువనేశ్వర్ కుమార్ పేస్లో బాగున్నాడు, కానీ ఆవేష్ ఖాన్, హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరే దారుణంగా విఫలం అవుతున్నారనమాట. హర్షదీప్ ఓకే, మరి అంత దారుణమేం కాదు, ఒక హాంకాంగ్లో ఒకటి హాంకాంగ్ మీద జరిగిన మ్యాచ్లో ఒకటి ఓవర్కి 11 లక్క 44 రన్స్ ఇచ్చినాడు. సో హార్దిక్ పాండ్యా ఆవేష్ ఖాన్ ప్లేస్లో వస్తాడు, సో అతనికి ఛాన్స్ ఇవ్వచ్చు. ఇంకా ఓపెనర్ల విషయంకి వస్తే టీమిండియా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మ అయితే పాకిస్తాన్ మీద ఎంత ఇబ్బంది ఉన్నాడో మనం అందరం చూసినాం, కానీ ఇంకా కేఎల్ రాహుల్ విషయానికి వస్తే పాకిస్తాన్ మీద గోల్డెన్ డక్. తర్వాత అంటే రాహుల్ చెత్త బ్యాటరా అంటే కాదు, రాహుల్ మంచి బ్యాటరే కానీ ఫామ్లో లేడు, టైం చేయలేకపోతున్నాడు బ్యాట్. అట్లాంటప్పుడు ఫామ్లోని రాహుల్ని పెట్టడం కంటే కూడా దీపక్ కూడా తీసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఓనర్ ఓపెనర్గా చేయగలడు దీపక్ కూడా. దీపక్ కూడాని రాహుల్ ప్లేస్లో తీసుకుంటే మంచిది, కానీ అది జరుగుతుందో జరగదో తెలియదు అన్నమాట, కానీ తీసుకుంటే మంచిది. సో కేఎల్ రాహుల్ ప్లేస్లో దీపక్ కూడా వస్తే బాగుంటుంది. ఇంకా మరోసారి అయితే ఈ రెండు జట్లు కూడా క్రికెట్ లవర్స్కి ఒక మంచి ఫుల్ మీల్స్ని పెడుతుందని చెప్పడం మాత్రం డౌట్ లేదు.